ఫౌండేషన్ తరపున మన యువకులు మరి థాలసీమియా పేషెంట్స్ కొరకు బ్లడ్ డొనేషన్ క్యాంపును ఈ నెల 13 అంటే వచ్చే ఆదివారం రోజు కండక్ట్ చేయడానికి నిర్ణయించుకున్నారు. కాబట్టి వారికి అభినందనలు. మరియు బ్లడ్ డొనేషన్ చేసేటువంటి యువకులు కానీ ఎవరైనా సరే రక్తాన్ని డొనేషన్ చేయవచ్చు. ఇది ఒక మంచి కార్యక్రమం తీసుకున్న ఆశా ఫౌండేషన్ యొక్క యువకులందరికీ కూడా నా యొక్క అభినందనలు. పట్టణంలోని బతుకమ్మకుంట ప్రాంతంలో ఆసియా బ్లడ్ డొనేషన్ వారు రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. కావున మనందరము రక్తదానం అంటేనే ప్రాణదానం అన్నిటికంటే గొప్ప దానం, ప్రాణాన్ని రక్షించడం. కాబట్టి మీరందరూ దీన్ని స్ఫూర్తిగా తీసుకుని బ్లడ్ క్యాంపుకు వచ్చి రక్తదానం చేయగలరని అందరినీ మనసారా కోరుకుంటూ డేట్ 13 ఆదివారం రోజు నిర్వహిస్తున్నారు కాబట్టి అందరూ రక్తదాన శిబిరంలో పాల్గొనాలని మా ప్రార్థన. ఆశా ఫౌండేషన్స్ వారు జనగామలో 13 తారీఖు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటయడం చాలా గర్వించిన విషయం. ఇలాంటి కార్యక్రమాలు తప్పనిసరిగా అందరు కూడా సహకారం చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి బ్లడ్ అనేది ప్రత్యేక పరిస్థితులు అవసరం ఉంటుంది. ఇలాంటి బ్లడ్ డొనేషన్ కలెక్ట్ చేసి మనం స్టోర్ చేసి వాళ్ళ ప్రమాదకర విషయంలో అత్యవసర విషయంలో వేయడం అనేది చాలా గొప్ప విషయము. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సత్యం సంవత్సరం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. మన ఆసియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 13 తారీఖు ఆదివారం స్థానిక బతుకమ్మ కుంటలో థాలసీమియా పేషెంట్స్ కోసం బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. కావున జనగామ పట్టణంలోని యువతి యువకులు అందరూ పాల్గొని బ్లడ్ డొనేషన్ క్యాంపుని సక్సెస్ఫుల్ చేయాల్సిందిగా కోరుచున్నాను. మీ ఉల్లెంగుల సందీప్, టీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్, జనగామ. ఆసియా ఫౌండేషన్ వారు రక్తదాన శిబిరం వచ్చే 13 తారీఖు ఆదివారం నిర్వహించడం చాలా అభినందన విషయం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయండి. ఒక ప్రాణాన్ని కాపాడుతుందిగా ఆశాప్రత తరఫున మరియు పదిహేడవ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. డాక్టర్ కార్తిక్ అండి, నేను 13th మార్చ్ సండే అవుతుంది. ఆ రోజు థాలసీమియా పేషెంట్స్ కోసం మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం త్రూ ఆసియా ఫౌండేషన్. సో ఆ రోజు మీరందరూ రావాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ వస్తే అది గ్రాండ్ సక్సెస్ అవుతుంది. మోర్ దాన్ 100 మెంబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. హోప్ఫుల్లీ వీ విల్ రీచ్. థ్యాంక్ యూ. ఉత్సాహవంతులైన సమాజానికి సేవ చేయాలనుకున్న యువతి యువకులకు మరియు అలాగే వయోజనులకు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన జనగామకు సంబంధించిన ఆశ్యా ఫౌండేషన్ మధుకర్ మరియు శివ వీరి ఆధ్వర్యంలో ఆశ్యా ఫౌండేషన్ నడుస్తూ ఉన్నది. ఇందులో దాదాపు 800 మంది వాలంటీర్లు సమాజ సేవ కోసం పనిచేస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా ఏంటంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిర్వహించడం, ఆ బ్లడ్ థాలసీమియా రోగులకు ఎవరికైతే ఊకే బ్లడ్ అవసరమవుతుందో వారికి అందించేందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీంతోపాటు వివిధ కార్యక్రమాలు, వేరే కార్యక్రమాలు కూడా మరి ఫౌండేషన్ ద్వారా యువత సమాజానికి సేవ చేస్తుందని చెప్పేసి తెలియజేయటకు నేను చాలా సంతోషిస్తున్నాను. ముఖ్యంగా ఈ సందర్భంగా యువతి యువకులకు, ఉత్సాహవంతులకు నేను యాజ్ ఏ డాక్టర్గా మీకు రిక్వెస్ట్ మరియు అప్పీల్ చేసేది ఏంటంటే, అన్ని దానాలు చాలా మంచి దానాలే కానీ అందులో రక్తదానం ఏంటంటే ప్రాణాన్ని రక్షించే దానం. వెంటనే ఎమర్జెన్సీలో ఇప్పుడు వెంటనే బ్లడ్ కావాలంటే మనం ఫుడ్ లేకపోతే కొన్ని రోజులు బతకవచ్చు, లేకుంటే వేరే విషయాలు పైసలు లేకపోతే కొన్ని రోజులు మనం బతకవచ్చు. కానీ రక్తం ఆ టైంలో ఇమ్మీడియట్లీ దొరకకపోతే మరి ఒక ప్రాణం, నిండు ప్రాణము పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రక్తం దానం చేయడం ద్వారా మన శరీరంలో దాదాపు 50 కిలోల బరువు ఉన్న వ్యక్తికి 5 లీటర్ల బ్లడ్ మన శరీరంలో ఉంటుంది. బ్లడ్ డొనేషన్లో 300 ml బ్లడ్ ఒక పాకెట్లో తీసుకుంటాం. అంటే దాదాపు మనకు మన వాడుక భాష ఆసియా ఫౌండేషన్ సంస్థ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టినట్టు, బ్లడ్ ఇయ్యేటువంటి ప్రాణదానం చేసినట్టు. కాబట్టి ఆసక్తి కల వల్ల సమాజానికి ఉపయోగపడే మాదిరి జరుగుతున్న కార్యక్రమాన్ని బ్లడ్ డొనేషన్ క్యాంపుకు అందరూ తరలి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. మీ అందరికీ అభినందనలు, తరలి వచ్చే వాళ్ళందరికీ అడ్వాన్స్గా అభినందనలు తెలుగుతాను. JNtv Telangana. Don't forget to like the video and to get the notification.